నంబర్ 4 6 నుంచి అందర్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. గేట్ నంబర్ 4 అండ్ 6 నుంచి అందర్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు. దయచేసి బయట ఉన్న వారందర్నీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం. ఏసీపీ గారికి డీసీపీ గారికి సిపి గారికి విజ్ఞప్తి. ఈ యొక్క స్టేడియం కున్నటువంటి గేట్ నంబర్ 3 గేట్ నంబర్ 4 బయట చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆ 3 గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డీసీపీ గారికి ఏసీపీ గారికి సిపి గారికి ముగ్గురికి కూడా విజ్ఞప్తి. గేట్ నెంబర్ 3 గేట్ నెంబర్ 4 బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గేట్ నెంబర్ 3 గేట్ నెంబర్ 4 బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి దూరంగా లేదు. ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది. దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళంతా కూడా ఒక్కసారి కుడి చేయి పిడికిలు బిగించి జై భీమనే ఒక రణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. ఇది ఒక 100 ఏళ్ల చరిత్ర. ఈ 100 ఏళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక 1000 ఏళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతోటి ఇక్కడ ఉన్నటువంటి జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం అని చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ ని ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబట్టున. ఈ విజయవాడలో ప్రతి ఒక్కరూ తలెత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని నిర్మించినటువంటి ఒక దాతగా ఒక రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు. జగనన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది. లైట్లు మెచ్చి కిందకి దిగండి ప్లీజ్. లైట్లు మెచ్చి కిందకి దిగండి. నోనో దిగండి. ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏమాత్రం ఎవరికి దూరంగా లేదు. జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో దళితులకి, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అంబేద్కర్ విగ్రహం అంటే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలు ఉంటాయి. ఆ కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు, ఆ విగ్రహాలను చూసినప్పుడు, ఏప్రిల్ 14 వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్తే ఒక జై భీమ్ అనే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది. ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలని చూసే వాళ్ళకి, అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని, ఒక విద్యుత్తు కేంద్రాన్ని, ఒక విద్యుత్తు కేంద్రం ఏ విధంగా విద్యుత్తు సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా
అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి పెడెస్టల్గా ఒక 81 మీటర్ల ఇంకొక అడుగులు కలిపి 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరికీ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి చేయాలని ఆ ఒంటరి చేసి సమూహాలుగా ఈ ఫెడరల్స్ అంతా కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం. అంబేద్కర్ వాదులందరూ కూడా జగనన్నని భుజాల మీద ఎత్తుకొని జై జగన్ ఒక నినాదాన్ని ఇస్తాం. ఆ నినాదం మధ్య మీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉంటారని నేను ఈరోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటిని చేస్తూ ది మోడర్న్ డెమోక్రాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ది రాడికల్ డెమోక్రాట్ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే మోడర్న్ గా ఉన్నారో ఎవరైతే డెమోక్రటిక్ గా ఉన్నారో ఆ విగ్రహాన్ని క్లోజ్ చేస్తున్నా. ఆ విగ్రహాన్ని ఈరోజు మనందరం ముందు ఆవిష్కరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారు ఈరోజు ఆయనకి అర్హత లేదట. ఈ విగ్రహాన్ని తాకే అర్హత లేదని ఇదిగో ఒక చెత్త పత్రిక ఈనాడు అనేది రాయటం జరిగింది. ఆ చెత్త పత్రిక ఇదిగో ఇక్కడ నా ముందు కనబడుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని చెప్పే ధైర్యం వీడికి ఎవడిచ్చాడు? అంబేద్కర్ గురించి ఏనాడైనా ఈనాడు అంబేద్కర్ జీవచరిత్ర రాసిందా? అంబేద్కర్ గురించి ఏనాడైనా సరే ఈనాడు పత్రిక సరైన పదంలో మన ముందుకు తీసుకొచ్చిందా? అలాంటి పత్రికని అలాంటి వార్తలు ఇచ్చే ఈనాడుని ఖచ్చితంగా మన అందరం కూడా బహిష్కరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, సమసమాజ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. ఈ రాష్ట్రం ముందుకెళ్ళటం కోసం ఈ రాష్ట్రం ముందుకెళ్ళటం కోసం అనేకమైనటువంటి ఉద్యమాల్ని ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు